యాదాద్రి జిల్లా మోత్కూర్లో దొంగలు కలకలం రేపారు. మోత్కూర్లోని వెంకటేశ్వర కాలనీలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వరుడి గుడిలో అర్ధరాత్రి దొంగలు పడి విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. 2 కిలోల వెండి కిరీటం, శంకు చక్రాలు, వీడియో రికార్డింగ్ సామాన్లు ఎత్తుకెళ్లారు దొంగలు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేరు వంగీపురం స్వామినాథాచార్యులు. ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో అర్చకత్వం చేస్తున్నాను 4 నెలల నుంచి. మాది స్వగ్రామం కోదాడు. కోదాడు నుంచి వచ్చాను ఫ్యామిలీని తీసుకొని. అయితే ఈరోజు ధనుర్మాసం, ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అందుకని నిన్ననే మొత్తం అభిషేకాలు అవన్నీ చేసుకొని స్వామివారిని అలంకరించుకొని అలా ఉన్నాను. పొద్దున నైవేద్యం చేద్దాం అనుకుంటున్నాం. పొద్దున యథావిధిగా వద్దాం అనుకున్న టైంలో ఫోన్ వచ్చింది, అయ్యా రండి తొందరగా అంటే మా వాచ్మెన్ ఫోన్ చేస్తే వచ్చాను. వచ్చి వాళ్ళకి ఇక్కడ సంగతి ఇక నాకు కొంచెం పడైపోయింది, బాధపడుతుంది. ఫస్ట్ మీ పేరు చెప్పి. నా పేరు చంద్రారెడ్డి, మోత్కూరు వెంకటేశ్వర కళ ఆలయ కమిటీ చైర్మన్. మోత్కూరులో ఉండబడిన వెంకటేశ్వర కళ వెంకటేశ్వర టెంపుల్లో ఈరోజు రాత్రి దొంగలు సుమారు 2-3 గంటల సమయంలో పడ్డారు. ఆలయ ఆఫీస్ రూమ్లో సీసీ కెమెరా ఫుటేజ్ బాక్స్ ఉండేవి, దాన్ని వాళ్ళు దొంగిలించడం జరిగింది. తదనంతరం ఆలయ మెయిన్ టెంపుల్ అయిన వెంకటేశ్వర గర్భగుడి ద్వారం పగలగొట్టి తర్వాత అందులో ఉండబడే వెండి కిరీటము, ఇత్తడి తొడుగులు సుమారుగా 2,50,000 సామాగ్రిని దొంగిలించడం జరిగింది. దీని మీద ఉదయం 5 గంటలకే పోలీసు వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు క్లూస్ టీమ్తో సహా కూడా వచ్చారు. ఈరోజు వాళ్ళు ఎంక్వైరీ అయిపోయినందుకు తదనంతరం టెంపుల్ యథావిధిగా కొనసాగుతుందని భావిస్తున్నారు.